కూటమి నేతలు కోళ్లని వదలడం లేదు. ప్రతి కోడికి తాము కోరినంత కప్పం కట్టాల్సిందేనని చికెన్ కంపెనీలకు హుకుం జారీ చేస్తున్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించే ముఠాతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బంధువు రాయబీరాలకు దిగిన ఆడియో ఇప్పటికే బయటపడగా, ఇప్పుడు స్నేహ పౌల్ట్రీ సంస్థ ప్రతినిధికి అధికార పార్టీ నేత ఒకరు ఫోన్ చేసి మామూళ్ల కోసం బెదిరించిన వ్యవహారం బయటపడింది. మీ హెడ్ ఎవడో వాడిని పిలిపించుకుని ఉదయాన్నే అనంతపురం వచ్చి నన్ను కలువు, విద్యుత్ నగర్ లో నా ఆఫీస్ ఉంది, మీరు వచ్చి మాట్లాడుకుని పోతేనే అనంతపురం తాడిపత్రిలో మీ వెహికల్స్ నడుస్తాయి, లేదంటే నిలబడిపోతాయంటూ బెదిరించాడు. ఈ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. బాబు స్నేహ కంపెనీ సత్యాన మాట్లాడేది, అనంతపురం ఇన్ఛార్జ్ అనవు. మీరు ఎవరండి? నువ్వు ఇన్ఛార్జ్ అనంతపురం, స్నేహ కంపెనీ అనేది సత్యాన నీ పేరు అన్నా. మీరు ఎవరో చెప్పండి. నేను ఒకటే చెప్తాను, ఎవరో అప్పుడు తెలుస్తాది. నువ్వు చైన్ అన్నావు కదా అనంతపురం లో. నీవెవరు, నీవెవరు చెప్పు ఫస్ట్. గణేష్ నాయుడు. గణేష్ నాయుడు ఏం చేస్తా? టిడిపి పార్టీ ఆఫీస్ నాది. ఓకే చెప్పండి. అర్థమైందా? ఇంకా చెప్పాలని క్లియర్ గా. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి కలిసిపో. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాండి. అనంతపురరా? నేను నిజం మాట్లా, నీ ఆఫీస్ తెలుసు, నీ మొత్తం ఎటు జట్ తెలుసు నాకు. మరి రేపు నుంచి అమ్ముకుంటారా మీరు? ఇంతవరకు ఏదేదో మాట్లాడావు. ఏదేదో కాదు, మీరు మీ విషయం చెప్పండి. ఏంటో చెప్పండి, ఎట్లా మీరు దేనికోసం చేశారు, ఏం కావాలి మీకు, ఏంటి చెప్తే చెప్తా నేను. ఎప్పుడు వస్తున్నావు అనంతపురికి? మేము 2-3 డేస్ అవుతుంది. ఏంటి చెప్పండి మీరు విషయం. మార్నింగ్ నుంచి నీ వెహికల్ తిప్పు అనంతపురంలో చూద్దాం, నేను కానీ చూసుకుంటా. ఇప్పుడు నా విషయాన్ని చెప్పుకోవాలా? నువ్వు వచ్చిన విషయం దగ్గర సార్ ఇది అని చెప్పుకోవాలి. నువ్వు వచ్చిన దగ్గర గుర్తు పెట్టుకో. ఎవరితో మాట్లాడు అర్థమవుతా నీకు? కంపెనీ ఎంప్లాయీ అండి నేను. కంపెనీ ఎంప్లాయీ కాబట్టి కంపెనీ ఎంప్లాయీ లాగా మాట్లాడాలి. నువ్వు చెప్పాలా నీకు సమాధానము? మీకు ఏం అవసరము? మీరు ట్రేడరా? మీరు ఎవరు? ఏంది తెలిస్తే. ఏమో ట్రేడర్స్ ఎవరు నాకు? వాళ్ళందరూ ఎవరు ట్రేడర్స్? నాకు ట్రేడర్స్? ట్రేడర్స్? నేను ట్రేడర్ కూడా కాదు. నాకు ఎవరు ట్రేడర్స్? నాకు అవసరమా ట్రేడర్స్? అదే సార్, మీకు ఏం కావాలి మా ద్వారా? ఏం కావాలి చెప్పండి. నువ్వు మార్నింగ్ రండి ఫస్ట్. మీ హెడ్ మీ హెడ్ని ఎవడో పిలుచుకొని రానందరికీ వస్తా ఆఫీస్. నా ఆఫీస్ దగ్గర ఇది నా ఆఫీస్ లో ఉంది రా ఇటు కదా.